గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం 3వ తరగతిలోని తొలి పండుగ అనే పాఠం చదువుకుందాం. పోయిన క్లాస్లో మనం కొంచెం చెప్పుకున్నాం. అందులో ఎంతవరకు చెప్పుకున్నాము అంటే, రంగయ్య తాత ఆ వేప చెట్టు కిందికి వస్తాడు. వచ్చిన తర్వాత లత చేతులు కడుక్కొని రా తాతయ్య, పూర్ణాలు గారెలు పెడతాను అని చెప్పగానే రంగయ్య తాత చేతులు కడుక్కొని వస్తాడు. అప్పుడు ముందు ఈ పచ్చడి తిను, ఉగాది పచ్చడి తిను అని రంగయ్య తాతకి లత పెడుతుంది. అప్పుడు రంగయ్య తాత ఏమని అడుగుతాడు, ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా అని పిల్లల్ని అడిగితే, పిల్లలు మాకు తెలియదు చెప్పు తాతయ్య అని శామ్యుల్ చెప్తాడు. ఇప్పుడు ఉగాది తెలుగువారి తొలి పండుగ. ఈ పండుగతోనే తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఉగాది అనేది తెలుగు వాళ్ళు జరుపుకునేటువంటి మొదటి పండుగ. ఈ పండుగతోనే మనకు తెలుగు సంవత్సరం అనేది మొదలవుతుంది. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగాది అని పిలుస్తాము అన్నాడు. అందుకనే ఇది తెలుగు వాళ్ళు జరుపుకునేటువంటి మొదటి పండుగ కాబట్టి, తొలి పండుగ కాబట్టి దీనిని తెలుగు సంవత్సరాది అని, యుగాది అనే పేర్లతో పిలుస్తారు అని చెప్పాడు. పచ్చడి గురించి చెప్పు తాత అని అడిగాడు ఆనంద్ మధ్యలో కల్పించుకుంటూ. అయితే ఆనంద్ అడిగాడు, అలా తాతయ్య చెప్తూ ఉంటే మధ్యలో ఆనంద్ ఏమని అడిగాడు, సరే తాతయ్య పచ్చడి గురించి చెప్పు అని ఆనంద్ అడిగాడు. నీకెప్పుడు తిండిగోలే, తాతని చెప్పని, మధ్యలో అడ్డుపడకు అని కోప్పడింది లత. ఎప్పుడైతే ఆనంద్ మధ్యలో అలా అడిగాడో వెంటనే లత కోప్పడింది. ఏమని కోప్పడింది, నీకెప్పుడు తిండిగోలే, తిండి గురించే అడుగుతావే, ముందు తాతయ్యని చెప్పని, మధ్యలో అలా అడ్డుపడకు అని లత కోప్పడింది. తాతతో సహా వారంతా నవ్వారు ఆ మాటకి. ఎప్పుడైతే లత అలా అనిందో అక్కడున్న పిల్లలు, తాత అందరూ ఆ మాట, లత అన్న మాటకి నవ్వారు. చెబుతున్నా, వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. తాతయ్య చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఉగాది పచ్చడిని వేడితో చేస్తారంట, వేపపూతతో, దాంతోపాటు లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారం వీటన్నిటినీ కలిపి మామిడి పచ్చడి చేస్తారు అని చెప్పాడు. పిల్లలు దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఉగాది పచ్చడిలో ఏ ఏ రుచులు ఉంటాయి అంటే, చేదు ఉంటుంది, వగరు ఉంటుంది, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉగాది పచ్చడిలో ఉంటాయి. ఈ పచ్చడిని దేవుడికి నైవేద్యంగా పెడతారు. అలా తయారు చేసినటువంటి ఆ పచ్చడిని ఆ రోజు దేవుడికి నైవేద్యంగా పెడతారంట. నైవేద్యము అంటే ఏంటి, దేవుడికి పెట్టేది, నివేదన చేసేది, దేవుడికి సమర్పించేది అన్నమాట. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్లే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయని, వాటన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలని దీని భావం అని ముగించాడు రంగయ్య తాత. ఈ పచ్చడిలో ఎలా అయితే 6 రుచులు ఉంటాయో, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు, బాధలు, సుఖాలు ఇవన్నీ ఉంటాయి, వాటన్నిటినీ మనం సమానంగా తీసుకోవాలి అని తాతయ్య చెప్పాడు. అవును తాత, వీటిని షడ్రుచులు అంటారని మా టీచర్ చెప్పారు అని గుర్తు చేశాడు ఆనంద్. ఎప్పుడైతే ఆ తాతయ్య ఉగాది పచ్చడి గురించి వివరించాడో వెంటనే ఆనంద్ ఏం చెప్పాడంటే, అవును తాతయ్య, మా టీచర్ గారు కూడా చెప్పారు, ఏమనంటే ఈ 6 రకాల రుచులను కలిపి షడ్రుచులు అని అంటారని మా టీచర్ గారు చెప్పారు అని ఆనంద్ అన్నాడు. సరే నాయన, కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్ళండి, పండుగంటే ఆనందాన్ని అందరితో పంచుకోవడమే అంటూ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రంగయ్య తాత. సరేనైనా, కొద్దిసేపు మీరు ఇక్కడే ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. అంతేకాదు, పండుగ అంటే ఏంటి అసలు, అందరితో కలిసి ఆనందంగా గడపడమే కదా, ఆనందాన్ని పంచుకోవడమే కదా, కాబట్టి కొద్దిసేపు మీరు ఆడుకొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అని రంగయ్య తాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత కొద్దిసేపు ఆటలతో పాటలతో గడిపారు. రవి చక్కని పాటలు పాడి అందరినీ సంతోషపరిచాడు. పిల్లలందరూ అక్కడి నుండి బయలుదేరారు. రంగయ్య తాత వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లలందరూ కొద్దిసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపు పాటలు కూడా పాడుకున్నారంట. రవి అయితే చక్కని పాటలు పాడాడంట. అలా పాడి అందరినీ సంతోషపరిచాడు. ఆ తర్వాత పిల్లలు కొద్దిసేపటికి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళే దారిలో రామాలయం దగ్గర షామియానా వేసి తోరణాలు కడుతున్నారు. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళారు పిల్లలు. ఇంకా పిల్లలు ఆ చెట్టు నుంచి ఇంటికి బయలుదేరారు. అలా ఇంటికి వెళ్ళే దారిలో ఒక రామాలయం కనిపించింది. ఆ రామాలయం దగ్గర సేమియానాలు వేసి తోరణాలు కట్టి ఉన్నారంట. అదేంటో చూద్దాం పదా అని పిల్లలందరూ మళ్ళీ ఆ రామాలయం దగ్గరికి వెళ్ళారు. లైటింగ్ దండలు కట్టే కరిముల్లాను చూసి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని అడిగాడు శామ్యూల్. అక్కడికి వెళ్ళి అక్కడ లైటింగ్ దండలు కడుతున్నారంట. లైటింగ్ వేసేటువంటి దండలు కట్టేటువంటి కరిముల్లా దగ్గరికి వెళ్ళి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు అని శామ్యూల్ అడిగాడు. ఈరోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు. అంటే కొత్త సంవత్సరంలో వాతావరణ వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలను ముందుగానే చెబుతారన్నమాట అని వివరించాడు కరిముల్లా. కరిముల్లా ఏం చెప్పాడంట, ఈరోజు ఉగాది కదా, ఉగాది రోజు పంతులు గారు పంచాంగ శ్రవణం చేస్తారు, పంచాంగం చెబుతారు కదా, కాబట్టి దానికోసం ఇవన్నీ తయారు చేశారు. అసలు పంచాంగం అంటే ఏంటి అంటే కొత్త సంవత్సరంలో జరిగేటువంటి విశేషాల గురించి, వాతావరణ వివరాల గురించి ముందుగానే చెబుతారు అని చెప్పాడు. ఓ అలా అయితే మేము ఇక్కడే ఉండి వినేసి వెళ్తాము అని కుర్చీలో కూర్చున్నారు పిల్లలు. ఓ అలాగా అయితే మేము అది వినేసిన తర్వాతనే ఇంటికి వెళ్తాము అనేసి అక్కడే కుర్చీలో కూర్చున్నారు పిల్లలు.